హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. సింహం, పులి, బైసన్, ఇంకా ఏనుగు ఇవన్నీ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి అక్కడున్న అడవి జంతువులన్నింటికీ నిజమైన సూపర్ హీరో. అవును, అతనే రియల్ హీరో. ఈరోజు మన టాపిక్లో ఈ రియల్ హీరో స్టోరీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక టైం వేస్ట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. క్రింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, దేవుడు ఈ భూమి మీద మనుషులతో పాటు జంతువులను కూడా సృష్టించాడు. ఎందుకంటే భూమి యొక్క సమతౌల్యత కోసం అవి తప్పనిసరి. మన చుట్టుప్రక్కల వీధుల్లో కుక్కలు, పశువులు తిరుగుతుండడం చూస్తూ ఉంటాం. అవి ఎప్పుడూ మనుషులకు దగ్గరగా ఎందుకుంటాయి అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జనసంచారం లేని ప్రదేశంలో ఈ కుక్కలు, ఆవులు తిరగడం మీరు గమనించారా? ఈ పెంపుడు జంతువులు అక్కడ ఉండలేవు. మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడే సంచరిస్తుంటాయి. అవి సమాజానికి దగ్గరగా మనుషులుండే చోట ఉంటేనే వాటికి ధైర్యం ఉంటుంది, మనపై ఒక నమ్మకం ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరు మనకు తినటానికి ఏదో ఒకటి పెడతారనే నమ్మకం. వాటికి తెలుసు వాటంతటా అవే ఆహారాన్ని సమకూర్చుకోలేవని. అయితే ఈ నియమాలు అడవి జంతువులకు కాదు. ఈ అడవి జంతువులు ప్రకృతి పైన ఆధారపడతాయి. అదేవిధంగా మన మధ్యలో తిరిగే పెంపుడు జంతువులు మనపైన ఆధారపడి బ్రతుకుతాయి. ఈరోజు మీకు చెప్పబోయే ఈ వ్యక్తి అడవి జంతువులను సైతం తన పెంపుడు జంతువులుగా చూసుకుంటున్నాడు. ఆ వ్యక్తి పేరు ప్యాట్రిక్. ఇతను కెన్యాలో ఉంటాడు. ఇతనికి ఒక కిడ్నీ పాడైపోయింది. దాని వైద్యానికి సరిపడా డబ్బు అతని దగ్గర లేదు. అయితే జూన్ నెలలో ఒకరోజు ప్యాట్రిక్ అడవి మార్గం గుండా వెళుతున్నాడు. అక్కడ ఒక పెద్ద ఏనుగు చనిపోయి పడి ఉండడాన్ని ప్యాట్రిక్ గమనించాడు. చనిపోయిన ఆ ఏనుగుని చూసి ప్యాట్రిక్ బాధతో కన్నీళ్లు కార్చాడు. తనకున్న జబ్బుకి ఏదో ఒకరోజు చనిపోతాడని ప్యాట్రిక్కి తెలుసు. కానీ ఇంత బలమైన ఏనుగు కేవలం తన దాహాన్ని తీర్చుకోలేక చనిపోయిందని తెలిసి కుమిలిపోయాడు. ప్రతి ఏడాది కెన్యా నేషనల్ పార్క్లో జూన్ నుండి డిసెంబర్ వరకు నీటి ఛాయ కూడా కనపడదు. ఈ పార్క్ పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఇక్కడ ఒక్క వర్షపు చుక్క కూడా పడదు. పైవాడు కూడా ఈ మూగ జీవుల పైన కనికరం చూపించడేమో. ఈ 7 నెలల పాటు అక్కడున్న జీవులు ప్రకృతి మీద, భగవంతుడి మీద కాదు, కేవలం మనుషులపైనే ఆధారపడి ఉన్నాయని ప్యాట్రిక్ భావించాడు. వీటి గోడు వినడానికి పైవాడు రాకపోతే ఏంటి? బహుశా వాటి ప్రాణాలు కాపాడడానికే నన్ను పంపించాడేమో అని ప్యాట్రిక్ భావించాడు. ఇక ఈరోజు నుండి ఏ జంతువు దాహంతో చనిపోకూడదని ప్యాట్రిక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏనుగు మరణించిన బాధతో కన్నీళ్లతో ఇంటికి చేరాడు ప్యాట్రిక్. ఆ మూగ జీవాల బాధను ఏ విధంగా తీర్చగలను అని ఆలోచించాడు. దానికోసం ఊరంతా తిరిగి చందాలు పోగు చేశాడు. అలా వచ్చిన డబ్బుతో ఒక ట్యాంకర్ని రెంట్కి తీసుకున్నాడు. అందులో నీటిని నింపి ఆ ట్యాంకర్ని తీసుకుని అడవి జంతువులు నివసించే ఆ ప్రాంతానికి 3.5 గంటల తరువాత చేరుకున్నాడు. అక్కడ చిన్న చెరువు తవ్వి మొత్తం 350 లీటర్ల నీటిని ఆ చెరువులో పోసేశాడు. ఆ నీటిని చూసిన అడవి జంతువులు పరిగెడుతూ వచ్చి అక్కడికి చేరుకున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ నీటిని తాగాయి. అదే సమయంలో ఒక పెద్ద బైసన్ ప్యాట్రిక్ వైపుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. దాంతో అది ఎక్కడ తనని చంపేస్తుందో అని ప్యాట్రిక్ భయపడ్డాడు. కానీ అతను భయపడినట్లుగా ఏం జరగలేదు. ఆ బైసన్ ప్యాట్రిక్ని ప్రేమగా నాకడం మొదలుపెట్టింది. దాని భాషలో అది ప్యాట్రిక్కి కృతజ్ఞతలు చెప్పింది. తన పట్ల ఆ జంతువులు చూపించిన ప్రేమకు ప్యాట్రిక్ ఎంతో పొంగిపోయాడు. ఆ తరువాత నుండి ప్యాట్రిక్ ప్రతిరోజు చందాలు పోగు చేసి నీటిని ఆ జంతువులకు అందించేవాడు. అలా కొన్నేళ్లపాటు వాటి దాహాన్ని తీరుస్తున్నాడు. ఇప్పుడు ప్యాట్రిక్ వద్ద 3 సొంత ట్రక్కులున్నాయి. అంతేకాదు, రోజు ఆ జంతువులకు నీటిని అందించడానికి అతనికి ఒక టీం కూడా ఉంది. దీన్నే పైవాడి ఆశీర్వాదం అంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్యాట్రిక్ ట్రక్ సౌండ్ వినగానే సింహాలు, పెద్ద పెద్ద ఏనుగులు సంతోషంతో ట్రక్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఉదయం నుండి ఆ నీటి ట్రక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సింహం లాంటి క్రూర జంతువులు కూడా ప్యాట్రిక్ మరియు అతని టీంని ఏమీ చేయవు.
వీరికి కొన్ని అడుగుల దూరంలోనే నీరు త్రాగి ఇతర జంతువులు త్రాగడం కోసం అవి పక్కకి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ప్యాట్రిక్కి మన వంతుగా ఒక సెల్యూట్ కొడదాం. ఎందుకంటే మన చుట్టుప్రక్కల ఉండే ఎన్నో జంతువుల గురించి మనం పట్టించుకోం, నిర్లక్ష్యంగా వదిలేస్తాం. కానీ ప్యాట్రిక్ మాత్రం ప్రతిరోజు 3.5 గంటలు ప్రయాణం చేసి వాటికి సేవ చేస్తున్నాడు. కేవలం అతని వల్లనే ఈరోజు ఎన్నో జంతువులు సుఖంగా జీవిస్తున్నాయి. చివరగా, డబ్బున్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరి దగ్గర అయితే డబ్బుందో వారు ధార్మిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఒక లిమిట్లో చేయండి. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి దేవుడి ముందు కూడా తమ హోదాను చూపిస్తారు. 2 కోట్లు 4 కోట్లు ఇస్తారు. వారు వేసే ఈ రంగు నోట్ల కోసం దేవుడు ఎదురు చూడడం లేదు. దేవుడికి 1 కోటి రూపాయలు ఇస్తే 2 కోట్లు ఇస్తానని చెప్పడం లేదు. ఏది చేసినా లిమిట్లో చేయండి. దానం చేయాలనిపిస్తే ప్యాట్రిక్ లాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు, వారికి మీరు దానం చేయవచ్చు. ఎందుకంటే ఇలాంటి వారే నిజంగా దేవుడి రూపాలు. మానవ సేవే మాధవ సేవ. మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఫ్రెండ్స్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.